జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సెంగంపల్లి గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసి ఇద్దరు వ్యక్తులను గాయపరిచింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అటవీ ప్రాంతం నుండి తెల్లవారుజామున ఎలుగుబంటి జనసమూహంలోకి వచ్చి హల్చల్ చేసింది. తెల్లవారుజామున గడ్డివాణిపల్లి సెంగంపల్లి ప్రాంతంలో పలువురిని గాయపరిచింది. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకుని అడవిలో వదిలారు. డైరెక్ట్ ఎలుగుబంటి వచ్చి మీద దూకి అటాక్ చేసుకున్నారు. ముసలేళ్ళకి వచ్చి ఏం ఆలోచన వితిన సెకండ్ ఇక లేదు. నీకేమైంది చేయకు నువ్వు చెప్పవు ఊపులో అలా తగ్గి బుద్ధి వెళ్ళి నా కొడుకుని చంపినాను. ఇక తప్పించుకుంటా ఎక్కడ పట్టి పుచ్చుకున్నా ఊరుకుని వచ్చి చీర కుక్క కావచ్చు అనుకున్నా నేను. అడి అంటే అచ్చే మీద దూకింది డైరెక్ట్ వచ్చే ఇంకా పుచ్చిన బట్టలేదు. నాకు లేదు నాకు లేవర్తలేదు. నాకు కొంచెం పన్ను తీసొచ్చి రెండు చేతులు నాకు సంపడకుండా చేయాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.